ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండనీయమని అన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా వాలంటీర్లకు అయితే మంచిగా పెట్టారు. ఇప్పుడు డిగ్రీ తోటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు కదా, చూడాలి ఇస్తారో. వాలంటీర్ వ్యవస్థ పెంచితే జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 ఇస్తానన్నారు కదా, చూడాలి. డిగ్రీ చదువుకున్న వాళ్ళనంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళేమో అంత చదివి 5,000 జీతం ఇచ్చి వాళ్ళు బస్తాలు మోస్తారా ఏమి మోస్తారా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఊరికి వచ్చేసి 4 పెడతామని అంటున్నారు డిగ్రీ చదివిన వాళ్ళు అని అంటున్నారు, చూద్దాం. ఇప్పుడు పెన్షన్ పేరు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుని తీసేసి ఎన్టీఆర్ భరోసా అనే పేరుగా మార్చడం జరిగింది. అట్లా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టకుండా ఏదైనా ఇప్పుడు మన దేశం కోసం చేసిన వాళ్ళు, ఇప్పుడు ఆంధ్ర కోసం చేసిన వాళ్ళు, అట్టు పోరాట యోధులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరు ప్రభుత్వం వచ్చి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టకుండా. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా పదవి ఇచ్చారు కదా, గతంలో లోకేష్ గారికి ఐటీ మంత్రిగానే ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఐటీ మంత్రిగానే ఇచ్చారు. దీని వెనుక ఏమన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? పోయినసారి 3 మంత్రులుగా ఇచ్చారు కదా, పోయినసారి 3 పదవుల లెక్క ఇచ్చారు, ఇప్పుడు 1 ఇచ్చారు. ఏమో చూడాలి, ప్రభుత్వం కంటిన్యూ అయిన తర్వాత. చంద్రబాబు గారు పెట్టిన ఈ పథకాలన్నీ లాభమంటారా? నష్టమే. ఎందుకంటే అవకల ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఎంత బడ్జెట్ అవుతుంది, ఏంది ఏం కథ అనేది చెప్పి మొత్తం లెక్కలతోటి సహాయం చెప్పారు కదా. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చే పథకాలు డబ్బులు ఎక్కువైతాయి, భారం మొత్తం మళ్ళీ ప్రజల మీద పడుతుంది కదా. పథకాలు ఇవ్వకుండా ఏదన్నా ఉద్యోగాల కోసం వాటి కోసం చేసి ఉంటే మంచిగా ఉండేది. ఇప్పుడు ఉత్తర సంతకం కూడా డిఎస్సి మీద సైన్ చేశారు కదా, మంచిదే. అది దాంట్లో అయితే మంచిది. ₹5,00,000 ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు, చూడాలి కదా. 20,00,000 అన్నాడు, 5,00,000 20,00,000 ఏమో అంతకు ముందు ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చినప్పుడు అవి చేయలేదు. ఇప్పుడు ఈ హామీలు ఇచ్చారు, ఇద్దరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఉన్నప్పుడు మధ్యలోనే పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిపోయిండు, ఇప్పుడు కూడా అటనే అవుతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదని నిమ్మల రామనాయుడు అంటున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండనీయమని అన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా వాలంటీర్లకు అయితే మంచిగా పెట్టారు. ఇప్పుడు డిగ్రీ తోటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు కదా, చూడాలి ఇస్తారో. వాలంటీర్ వ్యవస్థ పెంచితే జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 ఇస్తానన్నారు కదా, చూడాలి. డిగ్రీ చదువుకున్న వాళ్ళనంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళేమో అంత చదివి 5,000 జీతం ఇచ్చి వాళ్ళు బస్తాలు మోస్తారా ఏమి మోస్తారా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఊరికి వచ్చేసి 4 పెడతామని అంటున్నారు డిగ్రీ చదివిన వాళ్ళు అని అంటున్నారు, చూద్దాం.